ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సార్ మల్టీ స్టారర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే మొన్న వచ్చిన ఆచార్య కూడా వాళ్ళ అబ్బాయితో కలిసి చేసినప్పటికీ నెక్స్ట్ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్యలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు అని అంటున్నారు ఇలాంటి మాస్ హీరోలు ఇద్దరు ఒకే సినిమాలో ఉంటే ఆ కథ ఎలా ఉండబోతుంది ప్రేక్షకులకు ఎంతవరకు అలరించగలదు అంటారు చిరంజీవి గారు కొద్దిగా కేర్ తీసుకుంటున్నారు సినిమాల విషయంలో ఎందుకంటే రవితేజతో ఆయన అంతకుముందు వాజిగా కొండరాజు ఒకటి చేశారు అన్నయ్య సినిమా ఒకటి చేసినట్టున్నారు ఆ తర్వాత ఇంకోటి సినిమా కూడా వచ్చింది అప్పుడు రవితేజకి ఏంటంటే అప్పటి అన్నయ్య అప్పుడు రవితేజ వేరు ఇప్పుడు రవితేజ వేరు ఇప్పుడు మాస్ మహారాజు రవితేజ మాస్ ఫాలోయింగ్ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న అతను క్రాక్ లాంటి హిట్ వచ్చింది అతనికి వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తారు లేదా సందేహాలు ఉన్నాయి కానీ దీన్ని పటాపంచలు చేస్తూ మొన్న చిన్న రిలీజ్ చేశారు కూడా అది బాబీ డైరెక్షన్లో సినిమా బాబీ డైరెక్షన్ వాల్తేరు వేరయ్య అనే పేరుతో సినిమాలో వీళ్ళిద్దరు కలిపి నటిస్తున్నారు అలాగే చిరంజీవి గారు ఆచార్య తర్వాత వచ్చే గాడ్ ఫాదర్లో కూడా కాంబో అనే నటులందరూ చాలామంది ఉన్నారు దాంట్లో కూడా గాడ్ ఫాదర్ కూడా అలాంటిదే బోళా శంకర్ అంటే మెహర్ రమేష్ డైరెక్షన్లో బోళా శంకర్ ఉంది అలా ఇలా వెళుతున్నాయి సినిమాలన్నీ కూడా ఈ సినిమా కూడా మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నా వాల్తేరు వేరయ్య అంటే ఒక సినిమాలో ఇద్దరు మాస్ ఫాలోయింగ్ అంటే ఒక క్లాస్ మాస్ అనుకున్నా కూడా కథ వేరే ఉంటుంది బట్ ఇద్దరు మాస్ హీరోలే కదా ఎంతవరకు బాబీ గారి క్యారెక్టర్స్ని క్యారీ చేయగలరు అంటారు అదేనండి ఎవరు క్యారీ చేసినా కానీ చిరంజీవి గారు మనం అనుకుంటున్నట్టుగా కథ విషయంలోను స్క్రిప్ట్ విషయంలోను డైలాగ్స్ విషయంలోను ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమ్మ నాన్న మాటలు వీళ్ళందరికీ ఇండికేషన్ మీరు జాగ్రత్తలు తీసుకోండి అది విమర్శించారని ఏ డైరెక్టర్ ఫీల్ కాకూడదు చిరంజీవి గారు లాంటి వ్యక్తి మెగాస్టార్ మనల్ని విమర్శించారని ఎవరు గుమ్మడికల దొంగ ఎవరైనా భుజాలు తడుముకున్నట్టుగా వీళ్ళు తడుముకోకూడదు చిరంజీవి గారు ఆ మాట ఎందుకు అన్నారు మన బాధ్యత ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి డైరెక్టర్ కూడా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే డైరెక్టర్ భుజస్కంధాల మీదే ఉంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది డైరెక్టర్ చిరంజీవి గారు ఇట్లా చెప్పారు కానీ కొంతమంది డైరెక్టర్ అనేది ఏంటంటే ఆ హీరో మా కథలో వేలు పెడుతున్నాడు మా డైలాగులు వేలు పెట్టి మార్పిస్తున్నారు లేదా ప్రొడ్యూసర్ కూడా మా కథలో వేలు పెట్టి మార్పించేస్తున్నారు ఇలా వేలు పెట్టేవాళ్ళు కాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి డైరెక్టర్లు కూడా తప్పడానికి పని లేదు ఆచార్య సినిమా కూడా టాక్ వచ్చింది హిట్ వస్తేనేమో మాదే క్రియేట్ అని అందరూ భుజాన్ వేసుకుంటారండి ఇది నాదే నేను ఇన్వాల్వ్ చేశానని ఆయన అంటారు వీళ్ళు ఇంకోళ్ళు అంటారు ఫ్లాప్ వచ్చింది అనుకోండి ఎవరి మీద పక్క వాళ్ళ మీద ఎట్టేస్తూ ఉంటారు దీన్ని వేలు పెట్టారు కాళ్ళు పెట్టారంటారు ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడు చిరంజీవి గారు ఆ మాట అన్నప్పుడు కూడా ఇంకో విషయం గుర్తుంచుకోవాలి వేళ్ళు కాళ్ళు పెట్టకుండా ఉంటే స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ని మనకు నమ్మకంతో మనం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకే పూర్తిగా వదిలిపోయారండి బాధ్యత ఇచ్చినప్పుడు మాత్రం ఆయన మీద పెట్టి మీరే చూసుకోవాలని చెప్పాలి కానీ ఒక ఎవరైనా ఏళ్ళు పెట్టారంటే మాత్రం ఆ ప్రాజెక్ట్ పడిపోదండి 10 మంది చేరితే పనికి పోవడానికి సామెత ఉంది అట్లా ఎవరికైనా వేలు పెట్టకూడదు సబ్జెక్టులో ఇప్పుడు మీ పనిలో ఇంకోటి వేలు పెట్టే కెలికారనుకోండి అది మీకే డిస్టర్బ్ అయిపోతారు అట్లాగే డిస్టర్బ్ అయ్యే డైరెక్టర్లు కూడా ఉంటారండి కాబట్టి ఒక డైరెక్టర్కి మనం బాధ్యత అప్పచెప్పామంటే ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకే పూర్తిగా వదిలేయాలి ఎందుకంటే కథ గురించి డైరెక్టర్కి మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఏం తీయదలుచుకున్నాడు ఆయన తెలుసు వీళ్ళేదో మధ్యలో కొంతమంది ఏళ్ళు పెట్టి ఇది బాగాలేదండి లేదండి మీరు మార్పించండి మీరు డైరెక్టర్ చెప్పండి అని చెప్పేవాళ్ళు ఇలా చెప్పే బ్యాచ్ కూడా ఉంటారు ఇదంతా చాలా గందరగోళంగా ఉంటుందండి సినిమా విషయంలో డైరెక్టర్ కెప్టెన్ అనుకున్నప్పుడు కెప్టెన్గా మనం బాధ్యత ఇచ్చినప్పుడు అతని మీదే వదిలేయాలి ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు అప్పుడు మనం అతను వేలు చూపచ్చు నువ్వు తప్పు చేసావని చెప్పొచ్చు మనం అదండి అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే సరే ఇలాంటి హీరోస్ని బ్యాలెన్స్ చేయగలరా అంటే మొన్న రాజమౌళి గారు తీసిన ట్రిపుల్ ఆర్ మూవీకే ఆ పాయింట్ రైజ్ అయింది ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి కరెక్ట్ గా క్యారెక్టర్స్ ఇవ్వలేదు జూనియర్ ఎన్టీఆర్ గారికి తగ్గించేశారు అలాంటి వ్యతిరేకతను రాజమౌళి గారే ఎదుర్కొన్నారు చెప్పాలంటే అందుకు మించి ఇమేజ్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు సీనియర్ హీరోస్ సో వీళ్ళ క్యారెక్టర్ విషయంలో డైరెక్టర్ గారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలండి ముందుగానే పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలండి స్క్రిప్ట్ వినిపించాలి వీళ్ళొకటి కెమెరామెన్ కూడా స్క్రిప్ట్ వినిపించాలండి టెక్నీషియన్లకు అందరికీ షేర్ చేసుకోవాలి ఇది అంతేగాని షెట్లకు వెళ్ళే వరకు ఏమి తెలియకుండా ఎవరికాళ్ళు బిక్కమొహాలు వేసుకుని వాళ్ళ ముఖం ఇంకా వీళ్ళ ముఖం చూసుకుంటే ఏం తెలుస్తుందండి వీళ్ళు గుమ్మనంగా ఉండాలి బయట లీకులు అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో అతి జాగ్రత్త తీసుకుంటారు అతి సర్వత్రా ఉజ్జేత అంటారు అంత అతి జాగ్రత్త పనికిరాదు అది ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఎవరు చెప్పకుండా సెట్ మీద వెళ్ళిపోయేసరికి ఒక గందరగోళమే ఎవరికి ఏమి అర్థం కాదు ఏం పెడుతున్నారు ఏ షాట్ పెడుతున్నారు ఎవరికి ఏం తెలియదు ఆ కెమెరామెన్కి స్క్రిప్ట్ ఇవ్వాలి కదా ఆయనకు చదువుకోవాలి కదా అదండి ఓకే
మన్న ఈ సినిమాలో మీరు చెప్పినట్టుగా రిలీజ్ అయిన ఒక చిన్న ప్రోమో సార్ రవితేజ గారు రావడం క్యారవాన్ లోంచి చెయ్యి బయటికి రావడం అదంతా చూస్తుంటే ఒక ఏమంటారు ఒక మంచి వైబ్స్ వస్తున్నాయి ఒక ఏమంటారు ఒక ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారు దాన్ని సినిమాలో కూడా చూపించాలంటాను నేను ఓకే ఓకే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఏసి ఊరించడం ఇలాంటివి చెప్పాలంటే ఇది ఊరించడం లాంటిది అది చేయొచ్చు అది ఏం చేయాలంటే దాన్ని క్యారీ చేయాలి సినిమా వరకు క్యారీ చేసి సినిమాలో ఆ స్టామినాను చూపించగలిగితే బాగుంటుంది ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మెగాస్టార్ గారితోను రవితేజతో సినిమా కలిపి సినిమా అంటే బాబీ గారు ఆ జాగ్రత్తలు తీసుకునే ముందడి గీయాలి అలాగే మెహర్ రమేష్ గారు సినిమాల విషయంలో కూడా ఇప్పటిదాకా ఏంటంటే ఆయన మాటలు బాగా చెప్తారు కానీ సినిమాల విషయంలో హిట్ల పరంగా ఆయన చూసి వెనకబడిపోయినారు అలాంటి మెహర్ రమేష్ గారికి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు ఆయన నమ్మకంతో ఇచ్చారు ఎందుకంటే ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకోవాలి కదా తను మంచి సినిమా తీశాని దగ్గర బంధుత్వం వల్ల ఇచ్చారో తెలియదు కానీ మా నమ్మకంతో అప్పచెప్పినప్పుడు ఆ మెహర్ రమేష్ గారి బాధ్యత బోళాశంకర్ హిట్ చేయాల్సిన బాధ్యత మెహర్ రమేష్ మీద ఉందండి ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలి ఈ సినిమా ప్రూవ్ చేసుకోలేకపోతే అది ఆయనకే ఇబ్బందికరం కష్టం అవుతుంది ఎందుకంటే మెహర్ రమేష్ గారు లాంటి వ్యక్తికి చిరంజీవి గారు లాంటి వ్యక్తి అవకాశం ఇస్తే మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా డైరెక్టరు అట్లా ఇక మోహన్ రాజా అంటే గాడ్ ఫాదర్ డైరెక్టరు ఆయన ఏడ్రన్ మోహన్ గారు అబ్బాయి హనుమాన్ జంక్షన్ తెలుగులో కూడా ఆయన హిట్ సినిమాలు చేశారు మంచి మంచి ఇది ఉంది హిట్లు ఇవ్వగలరు ఆయన వాళ్ళ బ్రదర్ జయం రవి తమిళ్లో హీరో మోహన్ రాజా మంచి డైరెక్టరు గాడ్ ఫాదర్ పరంగా చూసుకుంటే డైరెక్టర్ పరంగా బ్రహ్మాండంగా ఉంది ఇక బాబీ అంటే ఆయన నిరూపించుకున్నారు తన ఏంటో అనేది అదండి చిరంజీవి గారు ఎందుకున్న సబ్జెక్టులు కానీ కథలు కానీ అన్నీ మంచిగానే ఉన్నాయి ఆ రీమేక్లు ఎంచుకున్నారా వేరే పెట్టినా కానీ స్క్రిప్ట్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది సో చిరంజీవి గారు మాట్లాడండి ప్రతి మాట కూడా అప్కమింగ్ డైరెక్టర్లకి ఒక వార్నింగ్ లాంటిది వార్నింగ్ కాదు ఇది పాఠం అనుకోవాలి ఎందుకంటే మాస్టర్ లాగా భావించండి ఆయన్ని మాస్టర్ చెప్పినప్పుడు గురు శిష్య సంబంధం ఉండాలి ఇప్పుడు ఆయన ఎట్టాగో మాస్టర్ ఆయన సినిమాలు చేసి అంత స్టామినా ఉండి ఆయన చెప్ప ఆయన డైరెక్షన్ చేయాలని చేయొచ్చు ఎన్టీఆర్ గారు డైరెక్షన్ కూడా చేశారు కదా కానీ చేయాలి ఆయన వేలు పెట్టరు ఆయన మాస్టర్గా ఉండి సూచనలు చేశారు వీళ్ళు స్టూడెంట్స్గా ఉండి వింటే మంచిది అది అంతేగాని హట్ అవ్వకూడదు ఎవరు ఓకే ఆయన మాటలు హట్ అవ్వకుండా మాటని ప్రతి మాటని వాళ్ళ బాటగా మార్చుకోవాలంటారా సక్సెస్కి ఉపయోగపడుతుంది వాళ్ళకే మంచిది కదా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నైస్ స్పెషల్ చూసారు కదండి ఇది వాళ్ళ స్పెషల్ మరో చిట్ చాట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే